పుట్టబర్తి సత్యసాయిబాబా మహాసమాధికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆయన భౌతిక కాయాన్ని ఎక్కడ సమాధి చేస్తారు, ఎలా సమాధి చేస్తారు, దానికి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, షిరిడీ బాబా సమాధికి పుట్టబర్తి బాబా సమాధికి పోలిక ఏంటి, బాబా మహాసమాధిపై ఎక్స్క్లూజివ్ స్టోరీ. బాబా అంత్యక్రియలకు ట్రస్ట్ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. బాబా భౌతికాయాన్ని మహాసమాధి చేయడానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సత్యసాయిబాబా అంత్యక్రియల కోసం సరస్వతి తీర్థ పుణ్యజలాలను వినియోగించనున్నారు. హర్యానాలోని కురుక్షేత్ర పుణ్యక్షేత్రం నుంచి ఈ జలాలను తెప్పిస్తున్నారు. శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసిన ప్రదేశంగా కురుక్షేత్రానికి ప్రత్యేక గుర్తింపుంది. అందుకే అక్కడి జలాలను సత్యసాయి అంత్యక్రియలకు ఉపయోగిస్తున్నారు. హర్యానా నుంచి విమానంలో పుట్టపర్తికి ఈ పవిత్ర జలాలను తెప్పిస్తున్నారు. బాబా ఎప్పుడూ భక్తులకు దర్శనమిచ్చే సాయి కుల్వంతాల్లోనే ఆయనను సమాధి చేయనున్నారు. సత్యసాయిబాబా తల ఉత్తరానికి పెట్టి కాళ్లు దక్షిణ దిశగా ఉంచి సమాధి చేయనున్నారు. బాబా బతికున్నప్పుడు సాయి కుల్వంత్ హాల్లోనే భక్తులకు దర్శనమిచ్చేవారు. ఈ సింహాసనం మీద కూర్చుని భక్తులను ఆశీర్వదించేవారు. అంత్యక్రియల కోసం సాయి కుల్వంత్ హాల్లోని ఈ వెండి సింహాసనాన్ని తొలగిస్తారు. వెండి సింహాసనాన్ని తొలగించాక అక్కడ తవ్వకాలు జరుపుతారు. భూమిలో లోతైన గుంత తీస్తారు. బాక్సులో బాబా భౌతికాయాన్ని ఉంచి సమాధి చేస్తారు. సత్యసాయిబాబా భౌతికాయాన్ని సమాధి చేశాక సమాధిపై సింహాసనం ఏర్పాటు చేసి బాబా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. బుధవారం ఉదయం బాబాను సమాధి చేయనుండటంతో మంగళవారం సాయంత్రం తర్వాత ఆయన భౌతికాయ దర్శనానికి భక్తులను అనుమతించబోమని పోలీసు అధికారులు చెబుతున్నారు. మంత్రి రఘువీరారెడ్డి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. వెడ్నెస్డే మార్నింగ్ బెరియల్ జరిగితే మాత్రం ది పబ్లిక్ విల్ నాట్ బి అలౌడ్. Yes, public will not be allowed because most probably Tuesday సాయంత్రం పబ్లిక్ కి దర్శనం బంద్ చేస్తారు. బికాస్ లోపల అన్ని అరేంజ్మెంట్స్ జరగాలి కాబట్టి, బెరియల్ కి, సమాధికి, కన్స్ట్రక్షన్ కి అరేంజ్మెంట్స్ జరగాలి కాబట్టి ట్యూస్డే ఈవినింగ్ ఒక టైమ్ లో అనౌన్స్ చేసి ఒక కట్ ఆఫ్ పాయింట్ పెట్టిస్తాము. వెడ్నెస్డే మార్నింగ్ పబ్లిక్ విల్ నాట్ బి అలౌడ్ ఫర్ ది దర్శనం. దర్శనం అనేటువంటిది సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది, తరువాత ఉండదు. ఎందుకంటే అక్కడనే లోపలనే కుల్వంత్ హాల్లోనే అంతిమ సంస్కారం ఉంటుంది. అక్కడనే బరియల్ కూడా ఉంటుంది కాబట్టి తర్వాత దర్శనానికి ఆస్కారం ఉండదు అనేటువంటిది
ఇప్పుడు తీసుకున్నటువంటి ఏకాభిప్రాయం షిరిడిలో షిరిడి సాయిబాబా కోసం నిర్మించిన సమాధి సమాంతరంగా ఉంటుందని భక్తులు చెప్తున్నారు అయితే పొట్టపర్తిలో సత్యసాయి కోసం నిర్మించనున్న సమాధిని నిలువుగా నిర్మించనున్నారని ఆశ్రమ వర్గాలు చెప్తున్నాయి పొట్టపర్తిలో సత్యసాయిబాబా సమాధి స్థలాన్ని పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని ట్రస్ట్ సభ్యులు భావిస్తున్నారు బాబా భక్తులు అక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడానికి పూజలు చేయడానికి వీలుగా సమాధి నిర్మాణం జరగనుంది